ナマステ వెల్కమ్ టు ప్రైమ్ నెండ్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు జనసేన వారాహి విజయ యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీలోకి వలసలు అయితే పెద్ద ఎత్తున మొదలవుతూ ఉన్నాయి అయితే జనసేన అధినేత వారాహి యాత్రలో నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కనపడుతూ ఉంది గత ఎన్నికల్లో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి అత్యంత సాధారణమైనటువంటి వ్యక్తులకి జనసేన అధినేత టికెట్లను కేటాయించి ఘోరంగా రాజకీయాల్లో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని విధాలుగా బలమైనటువంటి అభ్యర్థుల్ని ప్రకటించాలనేటువంటి ఒక లక్ష్యంతో అయితే జనసేన ముందుకు వెళ్తూ ఉంది అయితే దీనికి సంబంధించి అటు గతంలో ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో కూడా పెద్ద నాయకులు జనసేన పార్టీలో కీలకంగా జాయిన్ అయ్యారు అయితే మాజీ ఎమ్మెల్యేలు కూడా అనేక మంది జనసేన పార్టీలోకి వలసలు కడుతున్న పరిస్థితి ఉంది ఇటు ప్రకాశం జిల్లా చూసుకుంటే ఒంగోలుకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు కూడా ఈదర్ హరిబాబు గారు కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లాకి సంబంధించి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు అదేవిధంగా పెందుర్తికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు పంచకల్లా రమేష్ బాబు కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అయితే అనేక మంది మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి తరుణంలో గుంటూరు జిల్లాలో కీలకంగా రాజకీయాల్లో నడిపినటువంటి మాజీ శాసనసభ్యుడు తాడిశెట్టి వెంకటరావు కూడా జనసేన వైపు చూస్తున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో తాడిశెట్టి వెంకటరావు గుంటూరు టూ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే అంతకుముందు ఆయన యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా కీలకంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా అనేక సంవత్సరాలు కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత అనుచరుడిగా సన్నిహితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే తాడిశెట్టి వెంకట్రావు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా గుంటూరు జిల్లాలో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నాడు ఆయన సోదరుడు తాడిశెట్టి మురళీమోహన్ కూడా గుంటూరు నగరానికి సంబంధించి డిప్యూటీ మేయర్గా పనిచేశారు అయితే తాడిశెట్టి వెంకట్రావుకి గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లాలో వ్యక్తిగతంగా అయితే కొంత కేడర్ ఉందని చెప్పుకొచ్చి సామాజిక వర్గానికి చెందినటువంటి తాడిశెట్టి వెంకటరావు గుంటూరు రాజకీయాల్లో తనదైనటువంటి పాత్ర పోషించడం అనేది కూడా కీలకంగా చెప్పొచ్చు అయితే తాడిశెట్టి వెంకట్రావు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి పెద్దకూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు గుంటూరు టూ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ని పొందడంతో తాడిశెట్టి వెంకటరావుకి రాజకీయంగా కొంతగా చెక్పడిన పరిస్థితి ఉంది అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు కొంత హామీ అయితే అప్పట్లో ఇచ్చారనేటువంటి ప్రచారం ఉంది అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత తాడిశెట్టి వెంకటరావు రాజకీయంగా పూర్తిగా ఇన్యాక్టివ్ అయినటువంటి పరిస్థితి ఉంది అయితే హైదరాబాద్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది అయితే తాడిశెట్టి వెంకటరావు ప్రస్తుతం మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది గుంటూరు నగరంలో అనేక మంది తన అనుచరులతోటి సన్నిహితులతోటి తన రాజకీయ పునర్ప్రస్థావనం గురించి చర్చించినట్లయితే తెలుస్తూ ఉంది అయితే తాడిశెట్టి వెంకట్రావు ఏ రాజకీయ పార్టీలో చేరాలనేటువంటి దాని మీద అయితే సర్వత్రా చర్చ నెలకొంది అయితే గుంటూరు సంబంధించి గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లేలా అప్పిరెడ్డితోటి తాడిశెట్టి వెంకటరావుకి అయితే మొదటి నుంచి కూడా రాజకీయంగా కొంత విభేదం ఉన్నటువంటి మాట వాస్తవం అనేక సందర్భాల్లో తాడిశెట్టి వెంకటరావు రాజకీయానికి సంబంధించి ఆయన ప్రస్థానానికి సంబంధించి ఆయన గెలుపుకి సంబంధించి లేలా అప్పిరెడ్డి అనేక సందర్భాల్లో దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఉంది తాడిశెట్టి వెంకటరావుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత యూత్ కాంగ్రెస్లో పదవులో ఉన్నటువంటి లైలా అప్పిరెడ్డి దాన్ని జీర్ణించుకోలేక రాజీనామా చేశాడనేటువంటి పరిస్థితులు కూడా ఆనాటి పరిస్థితులు చూడవచ్చు అయితే ఇప్పటికీ కూడా తాడిశెట్టి వెంకట్రావు గుంటూరు జిల్లా రాజకీయాల్లోకి క్రియాశీలకంగా మళ్ళీ అడుగు పెడితే ఖచ్చితంగా తాడిశెట్టి వెంకట్రావుకి మళ్ళీ తన అనుచర గణం కూడా యాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి అయితే ఇప్పుడు లీలా అప్పిరెడ్డి అధికారిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు తాడిశెట్టి వెంకటరావు చూసేటువంటి పరిస్థితులు అయితే కనపట్టలేదు అయితే గుంటూరు టూ నియోజకవర్గం నుంచి అయితే పోటీకి సముఖంగా ఉన్నారా అనేటువంటి అంశాలు అయితే ఇంకా అయినా అయితే సన్నిహితులతో అయితే చర్చించలేదు అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేటువంటి అంశాలు పక్కన పెడితే ఖచ్చితంగా తాడిశెట్టి వెంకటరావు అయితే అధికార వైసీపీకి వ్యతిరేకంగానే అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనపడతామని అయితే తనకు కీలకంగా ఎవరైతే రెండు వేల నాలుగులో తన ఎమ్మెల్యేగా గెలవడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించారో వారందరూ కూడా మెజారిటీ అందరూ కూడా సన్నిహితులు కానీ చర్లు కానీ జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారనేటువంటి అంశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి అయితే వారితోటి మంతనాలు జరిపినట్టు తెలుస్తూ ఉంది తాడిశెట్టి వెంకట్రావు ఒకవేళ రాజకీయంగా యాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే మళ్ళీ ఉంటే ఖచ్చితంగా జనసేన వైపుకి ఆయన ముందుకు వెళ్తారనేటువంటిది అయితే తెలుస్తూ ఉంది అయితే జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించి రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కూటమి వైపుకి తాడిశెట్టి వెంకటరావు మొగ్గు చూపుతారు అనేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి సభాముఖంగా మీడియా ముఖంగా తన ఆ అనుచరులతోటి చర్చిస్తారు రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా గుంటూరు నగర ప్రజలకు కానీ ఆయన ఒక సందేశం ఇస్తారు అనేటువంటి చర్చ అయితే ఆయన అనుచరు వర్గంలో అయితే క్లియర్గా జరుగుతూ ఉంది